రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముందు నుంచే ఆసక్తి రేపింది. రెండు టాప్ టీంల మధ్య పోరు కావడంతో అభిమానులు ఉత్కంఠంగా చూశారు. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రివెంజ్ తీసుకుంది. సీజన్ లో రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచింది. అయితే ఈసారి రాజస్థాన్ రాయల్స్ లెక్క సరిచేసింది, ఆర్సీబీ పై అప్పర్ హ్యాండ్ సాధించింది. ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. గ్రౌండ్ లోనే హర్షల్ పటేల్, రియాన్ పరాగ్ సై అంటే సై అన్నారు. ఓ దశలో దాదాపుగా కొట్టుకున్నంత పని చేశారు. నిజానికి మొన్నటి వరకు పూర్ ఫామ్ తో రియాన్ పరాగ్ ఇబ్బంది పడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో మాత్రం చిల్లరేగాడు. కీలక సమయంలో 31 బంతుల్లో 56 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో రియాన్ పరాగ్ చిల్లరేగాడు. ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దీంతో హర్షల్ పటేల్ సీరియస్ అయ్యాడు. తన బౌలింగ్ లో కొట్టడం ఏంటని జీర్ణించుకోలేకపోయాడు. రియాన్ పరాగ్ పై నోరు పారేసుకున్నాడు. దీంతో రియాన్ పరాగ్ కూడా కోపం వచ్చింది. హర్షల్ వైపు దూసుకుపోయాడు. ఇద్దరు మాట అనుకున్నారు. అంతలోనే ఇతర ప్లేయర్లు వచ్చి అడ్డుకున్నారు. అయితే మ్యాచ్ తర్వాత రియాన్ పరాగ్ కు హర్షల్ పటేల్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో హర్షల్ పటేల్ తీరుపై విమర్శల వర్షం కురుస్తుంది. మ్యాచ్ల్లో గెలుపు ఓటములను స్పోర్టివ్ గా తీసుకోవాలని, హర్షల్ పటేల్ తీరు మాత్రం సరిగ్గా లేదని కొందరు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ల్లో ఈ ఫైటింగ్ సీన్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు.